వారాయి గురించి చెప్పాలని నాకు ఒకటి గుర్తు వస్తుంటది. జనరల్గా కాస్త డబ్బులున్న వాళ్ళు ఇళ్లల్లో, మహిళల్లో కూడా ఉన్నాయిలేండి, మా ఇంట్లో ఆడవాళ్ళు లేడీస్ వడ్డాణాలు చేయించుకుంటారు, వడ్డాణాలు చేసి నడుము పెట్టుకుంటారు, ఎప్పుడు పండగ వచ్చినప్పుడు పెళ్ళి వచ్చినప్పుడు పెట్టుకుంటారు. అలాంటి బంగారం వస్తువులాగా వారాహిని దాచుకున్నామయ్యా, ఎప్పుడన్నా ఒకసారి తీసుకొచ్చి పెడతావు బయట వారాహిని, ఏమిటి నీ కర్మ నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారాహి బయటకు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు రెడీ అంటేనే నువ్వు ప్రచారానికి వస్తావు, లేకపోతే రావు. ఎంత కోపం వచ్చిందయ్యా నీకు? షూటింగ్ విరామ సమయంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ చదివిపోయేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే బాగా పొడుచుకొచ్చేసి ఇవాళ పాపం పసివాడని ఇంకోటని ఇంకోటని మాట్లాడుతూ ఉన్నారే, నేను మనవి చేస్తున్నా, అసలు ఎందుకయ్యా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఒక అందుకు మెచ్చుకోవాలి. ముసలుడైనా తిరుగుతున్నాడు సాయంత్రం పూట ఎండలో, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకో ఆయన ఉన్నాడు లావుగా ఉండే ఆయన, ఏదో నడుస్తున్నాడు రాసుకునో పోసుకునో, వాళ్ళకున్న బుద్ధి కూడా నీకు లేదే. ఎప్పుడో షూటింగ్ సమయం అయిపోయిన తర్వాత కాలక్షేపంగా వచ్చి ఆ మనోహర్ని వెంట పెట్టుకొని, మనోహర్ని ఏమన్నా అంటే నేను సహించను, ఎందో నాకు అర్థం కాదా. ఇలాంటి దౌర్భాగ్యం పాపం బాధపడాల్సిన అంశం ఏమిటంటే, నిజంగా కుర్రవాళ్ళు యువకులు మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ అని సీఎం సీఎం అని రెచ్చిపోయి పనులు తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మరణించే సందర్భాలు ఉన్నాయి. సత్యనపల్లిలోనే ధూళిపాలలో తన పేరేంటి బుజ్జి వాళ్ళ అబ్బాయి అశోక్ 2019లో అక్కడెక్కడ మీటింగ్ జరుగుతుందని స్కూటర్ వేసుకుని, స్కూటర్ కాదు బైక్లు వేసుకుని వెళితే బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అశోక్ అని అతను, మొట్టం అశోక్. చనిపోతే ఏం చేసేవా న్యాయం వాళ్ళకి? పవన్ కళ్యాణ్ వస్తాడు పలకరిస్తాడు, ఏదో ఆర్థిక సహాయం చేస్తాడు, ఏదో ఒక 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఇచ్చి మళ్ళీ వెళ్తూ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు వస్తారు మిమ్మల్ని పలకరిస్తారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. మొన్న ధూళిపాళ్ళు వచ్చాడు, ఈ అశోక్ వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుని పైకి వెళ్తానని ప్రయత్నం చేస్తే లాగి అవతల పారేశారు. అది జనసేన సంస్కృతి అని మనం చేస్తున్నాం. అంతేకాదు, నిన్న ఈ మొత్తం అశోక్ తమ్ముడు అన్నాడు శ్రీకాంత్, అతను రోడ్డు మీద నుంచుంటే అతను ఏదో అన్నాడంట, ఏమన్నాడో మనకు తెలియదు, ఏది ఇట్లాగే ఊరేగిపులు వెళ్తారు, మనుషులు చచ్చిపోతే పలకరించరు, మమ్మల్ని పలకరించలేదు అని అన్నాడు, ఏమలేదు, పట్టుకొట్టారు. అతను కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, అది వేరే అంశం. ఇది జనసేనలో ఉన్నటువంటి విషయం. జనసేన కోసం కాపు సోదరులు కాపు యువకులు గొంతు చించుకొని ప్రాణాలర్పించిన వారికి పడుతున్నటువంటి గతి ఇది. ఇంతకన్నా ఘోరం ఏం కావాలే? పవన్ కళ్యాణ్ గారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి సంఖ ఎక్కదలుచుకుంటే వీరందరినీ బలి చేసి చంద్రబాబు నాయుడు గారి సంఖ ఎక్కుతావా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణం. రాజకీయాలంటే తెలియని వ్యక్తి, మానవత్వం అంటే తెలియని వ్యక్తి తన కోసం మరణించినటువంటి ధూళిపాలలో ఉన్నటువంటి శ్రీకాంత్ కుటుంబాన్ని కూడా ఆదుకోలేని వాడు జనసేన ఏం కాపాడతాడు? కాపాడు. జనసేన పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి కోసం. అసలు పాపం పసివాడు ఇతను, నోట్లో వేలేసుకుని చంద్రబాబు చెయ్యి పట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు. ఇతను నమ్ముకుంటే సదయాసరి గంగలో దూకుతారనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ధనికులందరూ ఏకమవుతున్నారు, పేదలందరూ ఏకమవుతున్నారు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, పేదలకి ఇవాళ ఎన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం చెప్పండి.